नमस्ते अंडी, वेलकम टू मै चैनल। इवांटी रेसिपी नो आनियन नो गार्लिक सब्जी, कॉलीफ्लावर मटर पनीर सेमी ड्राई सब्जी। सो इदी अन्नी रकाल रोटीस की चाला बागुंटुंदी। सो ई सब्जी की कावाल्सिन इंग्रीडियंट्स, कॉलीफ्लावर नेनु ओक 200 ग्राम्स वरकु तीसुकुन्नानु, अदि चिन्न चिन्न पीसेस लागा फ्लोरेट्स तीसुकुनी ఒకసారి నేను కొంచెం సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకున్నాను. సో అలాగే గ్రీన్ పీస్ ఏంటంటే ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్. సో ఇవి బ్లాంచ్ చేసి ఆ తర్వాత ఫ్రోజన్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ మనం బాయిలింగ్ అది చేసుకోక్కర్లేదు. సో నేను ఒక 3 టొమాటోస్ నేను గ్రైండ్ చేసుకుని రా టొమాటోస్ ప్యూరీలాగా రెడీ చేసుకున్నాను. అలాగే పనీర్ ఒక 50 grams నేను క్యూబ్స్లా కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. సో కాలీఫ్లవర్ మటర్ పనీర్ సెమీ డ్రై సబ్జీకి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత డ్రై స్పైసెస్ క్యుమిన్ సీడ్స్ అంటే జీరా జీలకర్ర ఒక 1 teaspoon వేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత తాల్ పత్తా అంటే తేజ్ పత్తా బిర్యానీ ఆకు అంటాం కదండి, అవి ఒక 2 బిర్యానీ ఆకులు నేను హాఫ్ ఆఫ్ చేసుకుని అవి వేసుకున్నాను. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాల్సింది గ్రైండ్ చేసుకుని రెడీ పెట్టుకున్న టొమాటో ప్యూరీ. టొమాటో ప్యూరీ ఫస్ట్ వేసేసుకుని అది కొంచెం ఫ్రై చేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది, అలాగే సబ్జీ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఆనియన్ వేయట్లేదు కాబట్టి ఫస్ట్ మనం టొమాటోస్ మనం ప్యూరీ చేసుకుని అది వేసుకోవాలి. సో ఇప్పుడు డ్రై స్పైసెస్ ఏంటంటే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ నేను ఆల్రెడీ కాలీఫ్లవర్ బాయిల్ అవుతున్నప్పుడు వేసుకున్నాను కాబట్టి, సో మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకుని వేసుకోవాలి. నేను ఒక 1/2 teaspoon వేసాను. అలాగే ధనియా పౌడర్ అంటే కొరియాండర్ సీడ్స్ పౌడర్ నేను ఫ్రెష్ చేసుకున్నాను, అదొక 1 tablespoon వేసుకున్నాను. సో ఇది కూడా మంచి టేస్ట్ వస్తుందండి ధనియా పౌడర్తో. నెక్స్ట్ వేసుకోవాల్సింది కారం, రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 1 tablespoon వేస్తున్నాను, ఆర్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ వేసుకోవాల్సింది పసుపు, హల్దీ పౌడర్ అంటే టర్మరిక్ పౌడర్ ఒక 1/2 teaspoon వేసుకున్నాను. సో ఇది అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి. ఇదేంటంటే ఒక 3 to 4 minutes అయితే అవుతుంది. కంప్లీట్గా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడే సబ్జీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను లిడ్ పెట్టుకుని కుక్ చేసుకున్నాను. ఒక 2 minutes తర్వాత నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో చెక్ చేస్తుంటే కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది, కానీ ఇంకొకసారి నేను ఫ్రై చేయాలనుకుంటున్నాను. సో ఇంకొక 1 minute అలా ఫ్రై చేసి ఆ తర్వాత చూస్తే ఏంటంటే కంప్లీట్గా ఆయిల్ మనకి పైన కనిపిస్తుంది. అంటే మన రా టొమాటోస్ ప్యూరీ వేసాం కదా, దాంట్లో ఉండే పచ్చి వాసన అంటే రా స్మెల్ పోయి కంప్లీట్గా ఫ్రై అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రోజన్ మటర్ అది కూడా ఒక 50 grams వేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తక్కువ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇది కూడా వేసేసి ఒక 1 minute నేను కుక్ చేసుకుంటాను. సో ఫ్రోజన్ మటర్ మసాలాస్లో కుక్ అవుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఫస్ట్ అది మనం కుక్ చేసుకుని ఆల్రెడీ కుక్డ్ మనం కాలీఫ్లవర్ ఆ తర్వాత వేసుకోవాలి. సో గ్రీన్ పీస్ కుక్ అయిపోయిన తర్వాత బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ అది ఒక 200 grams అండి ఇది. సో అది నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. సో అది వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుని ఒక 1 or 2 minutes మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి. పనీర్ వేసే ముందు కూడా ఒకసారి మనం కుక్ చేసుకోవాలి. సో అప్పుడే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా కాలీఫ్లవర్లో అండ్ గ్రీన్ పీస్లో ఫస్ట్ అది యాడ్ అయిపోతాయి. సో ఇది కుక్ అవ్వడానికి నేను ఒక 1 cup వాటర్ అంటే ఒక 200 ml ఆర్ 250 ml వరకు నేను వాటర్ వేసుకుని ఫస్ట్ నేను కుక్ చేసుకుంటాను. సో సెమీ డ్రై సబ్జీ అన్నాను కాబట్టి ఎక్కువ వాటర్ కూడా మనం వేయక్కర్లేదు. సో ఇప్పుడు 250 ml వాటర్తోనే కంప్లీట్గా సబ్జీ అంతా కుక్ అయిపోతుంది. సో ఇది ఒక 2 to 3 minutes నేను కుక్ చేసుకున్నాను. సో చూడండి మసాలాస్ అన్నీ కూడా మంచి కలర్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ నేను వేసుకోవాల్సింది పనీర్. పనీర్ క్యూబ్స్ ఒక 50 grams అండి ఇవి. సో ఇవి కూడా నేను వేసేసుకుని పనీర్ వేసిన తర్వాత మాత్రం కొంచెం జెంటల్గా అంటే కొంచెం స్లోగా మనం మిక్స్ చేసుకోవాలి, లేదంటే కాలీఫ్లవర్ కానీ పనీర్ కానీ కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో జెంటల్గా కొంచెం మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక 1 or 2 minutes నేను లిడ్ పెట్టేసుకుని కుక్ చేసుకుంటున్నాను. సో కుక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సబ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా వేసుకోవాల్సిన మసాలాస్ నేను వేసుకుంటాను.
సో సబ్జీ ఎండింగ్ టైంలోనే మనం గరం మసాలా కానీ పావుభాజీ మసాలా కానీ వేసుకోవాలి. సో నేను కొంచెం ఫ్లేవర్స్ యాడ్ అవ్వడానికి ఒక 1/4 టీ స్పూన్ నేను షుగర్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది, షుగర్ వేసుకుంటే కూడా స్వీట్నెస్ ఏమీ మనకంతా తెలియదు. సో నెక్స్ట్ వేసుకుంటున్నది ఎవరెస్ట్ గరం మసాలా ఒక 1 టీ స్పూన్, అలాగే ఒక 1 టీ స్పూన్ పావుభాజీ మసాలా కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి పావుభాజీ మసాలా వేసుకుంటే ఇలాంటి సబ్జీస్లో. సో మీరు ఇలాగ ట్రై చేసి అయితే చూడండి, రెండు మసాలాస్ వేసుకొని మీరు ట్రై చేసి చూడండి. సో మీకు లాస్ట్లో కావాలంటే కొంచెం కసూరి మేతి కూడా మీరు వేసుకోవచ్చు. సో క్రష్ చేసుకుని కసూరి మేతి, బట్ నేను ఇవాళ అయితే వేయలేదన్నమాట, కొరియాండర్ లీవ్స్ ఒక్కటే నేను వేసుకున్నాను. సో సబ్జీ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది వేరే బౌల్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఏంటంటే ఒక రెండు గ్రీన్ చిల్లీస్ నేను ఇలాగ స్లిట్స్ చేసుకుని వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకుంటే. సో గ్రీన్ చిల్లీస్ కూడా రోటీస్తో పాటు మనం తినేసేయచ్చు అన్నమాట, అందుకని అలాగ వేసాను. సో నెక్స్ట్ పైనుంచి కూడా కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకుని అది కూడా మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు వేరే బౌల్లో నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెం కొరియాండర్ లీవ్స్ నేను గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఫాస్టింగ్ టైంలో చేసుకునే నో ఆనియన్ నో గార్లిక్ సబ్జీ, కాలీఫ్లవర్ మటర్ పనీర్. సో రోటీస్లో కానీ స్టీమ్ రైస్ కానీ ఆర్ పులావ్ వెరైటీస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.